నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం ఈదూరు గ్రామంలోని ప్రముఖ దేవస్థానంలో చోరీ కాబడిన కలశాలను నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 10 లక్షలు విలువ చేసే కారు, 2 లక్షలు విలువ చేసే కలశాలను, 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కాజావలి, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. దానిలో ఈ కలశాలు ఎక్కడైతే ధ్వజస్తంభాల పైన కలశాలు ఎక్కడైతే దొంగతనం జరిగాయో, వాళ్ళు పర్టికులర్ డే ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారని కొంచెం విచారించి ఫర్దర్గా అవి కేసెస్ ఏమన్నా చేస్తే కూడా అవి రిజెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంది. వీరు తిరిగి మనం మిగతా పోలీసు వారు ఎవరైనా అవసరం వస్తే వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తారు. అప్పుడు ఇంక మరిన్ని కేసులు బయటపడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా దురాశతో చేస్తున్నది, కానీ ఇంతవరకు దీనివల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలా తక్కువ. పూర్తిగా దురాశకు లోనయ్యి ఆ ధ్వజస్తంభాలపైన ఉన్న కలశాలంతా కూడా ధ్వంసం చేయడము, తీసుకోవడము ఆ విధంగా చేస్తున్నారు. కానీ వీరంతా కూడా ఆశకు లోనే చేస్తున్నట్లు కనబడతా ఉంది. వీళ్ళని కొంతమంది వ్యక్తులు వీరికి ఆశ అనేది కల్పించి ఈ విధంగా దొంగతనం చేయడానికి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు కూడా మేము ఐడెంటిఫై చేసుకుని వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ దగ్గర 2-3 లాక్స్ ఓకే. మెయిన్ దీంట్లో దీనికి దొంగతనానికి ఉపయోగించిన ఎర్టిగా కార్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేసాము కంప్లీట్గా. దాని చెప్పి ఈ ప్రాపర్టీ వచ్చేసి 2-2 లాక్స్ వరకు వేసాము. అయితే వీటికి పాతకాలం నాటి పురాతన కాలం నుంచి వచ్చినట్టు కాబట్టి వీటికి వెలగట్టడం అనేది చాలా కష్టం. అది దీంట్లో ఏదో బంగారం ఉంటుంది ఒకటి, పంచభాగాలు విగ్రహం అనేది ఒకటి, అవి కాకుండా వేరే దీంట్లో వజ్రాలు వైడిరాలు బంగారం ఉంటుందని ఇది ఒకటి. దీనివల్ల టీం అంతా బయలుదేరింది. దీంట్లో ఒకడు వచ్చేసి స్తంభాలు ఎక్కడానికి, ధ్వజస్తంభాలు ఎక్కడానికి ఉపయోగపడతాడు, ఒకడు వచ్చేసి శాంతి చేయడానికి ఉపయోగపడతాడు, ఇంకొకటి వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి ఇవ్వడానికి, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. అట్లా వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులంతా కూడా దీనికి ఆశకు లోనయ్యి ఇదే ఒక టీంగా ఏర్పడ్డారు. అయితే దీనికంతా కూడా ఈ మాధవరావు వట్టిగాల మాధవరావు అని ఇతను మనకు మన దస్తగిరి మండలము, దగ్గరత్తి మండలము, ఇతని వెహికల్ కూడా అతనిదే. ఇతని టీం అంతా కూడా ఫామ్ చేసుకొని అన్ని ఊళ్ళో తీసుకెళ్ళి ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది. ఇతని ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది.